ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కామాఖ్యా దేవి మందిరంలో అంబుమాచి మేళ ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఇది అంటే అంబుమాచి మేళ అంటే ఏమిటి అనుకుంటున్నారా ఇక్కడ అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరంలో నీలాచల కొండలపై వెలిసిన శక్తిపీఠమే కామాఖ్య దేవి కోరికలను తీర్చే తల్లిగా భావిస్తారు అయితే ఈ అంబుమాజీ మేళ ఎప్పుడు జరుగుతుందంటే జూన్ నెలలో జరుగుతుంది జూన్ ఇరవై రెండున ప్రారంభమే ఇరవై ఆరో తేదీన ముగుస్తుంది అమ్మవారు వార్షిక ఋతుక్రమాన్ని ఈ అంబుమాచి మేళాని జరుపుకుంటారు ఇక్కడ భక్తులు చాలా కుంభమేళా లాగా జరుగుతుంది ఇక్కడ ఈ అంబుమాచీ మేళాన్ని చూడడానికి చాలా దూర దేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు అలాగే అఘోరీలు తాంత్రికులు మరియు సాధన చేసుకునే భక్తులు అమ్మవారి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు అమ్మవారి దర్శనానికి ప్రతి శ్రీ నెల నెలా ఋతుక్రమం జరుగుతుంది కదండి అలాగే అమ్మవారికి వార్షిక అంటే సంవత్సరంలో ఒకసారి ఋతుస్రావం జరుగుతుంది ఆ ఋతుస్రావ వేడుకనే వీళ్ళు అంబువాచి మేళాగా జరుపుకుంటారు ఈ మూడు రోజులు గర్భగుడి తలుపులు మూసివేస్తారు తెరవరండి అప్పుడు ఈ మూడు రోజులు గర్భగుడి తలుపులు మూసివేసిన తర్వాత కూడా నలువైపుల నుంచి లక్షలాది మందులు భక్తులు దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అక్కడ కామాక్షాదేవిని నిజమైన హృదయంతో ఎవరైనా ఏదైనా కోరితే దేవత ఖచ్చితంగా వాళ్ళ కోరికను నెరవేరుస్తుంది అయితే ఇక్కడ అమ్మవారి రజస్వల అవుతుందనగా ముందు రోజు ఒక తెల్లటి బట్టను వే పరిచి వేస్తారు అలాగే మూడు నాలుగవ రోజున శుద్ధి చేసిన తర్వాత ఆ వస్త్రాన్ని భక్తులకి పంచుతారనమాట అమ్మవారి అంటే యోని భాగం అక్కడ ఒక రాయి రూపంలో పూజించబడుతుంది అమ్మవారి యోని భాగాన్ని అక్కడ క్రింద ప్రవహించే నీటిని నీటి ప్రవాహాన్ని తీర్థంగా స్వీకరిస్తారు అక్కడ పూజారులు భక్తులకి ప్రసాద తీర్థంగా ఇస్తూ ఇస్తూ ఉంటారు ఋతుద్రవంలో ముంచిన తడిచిన బట్టని ఎర్రటి బట్టని భక్తులకి పంచి పెడుతూ ఉంటారనమాట అక్కడ అది మనం ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో కానీ లేదా దాన్ని వెండి తాయెత్తులో కానీ పెట్టి ధరిస్తే చాలా మంచిది అయితే ఈ కామాక్ష్యాదేవి ఆలయం వద్ద భక్తులు వాళ్ళ శక్తి సాంప్రదాయానికి చెందిన సన్యాసులు కానీ భారీ సంఖ్యలో గుమ్మిగూడి వాళ్ళ కఠినమైన ఆచారాలను నిర్వహించడం వల్ల అదొక కుంభమేళ దృశ్యంలాగానే ఉంటుంది నాలుగో రోజు కామాక్షాదేవి అనుగ్రహం పొందడానికి ప్రజలు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు ఇక్కడ ఈ అంబుమాచి మేళ అనేది అమ్మవారి యొక్క వార్షిక ఋతుస్రావం గుర్తుగా నాలుగు రోజులు జరిగే జాతర ఇది వర్షాకాలంలో వస్తుంది ఈ ఈ ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు సాధువులు ఇంటి నుండి భారతదేశం నలుమూలల నుండి గహుతి వచ్చి ఈ పండుగను వీక్షిస్తారు అలాగే ఆలయాన్ని సందర్శించే భక్తులకు అంబువాచి వస్త్రం అనే తడిబట్టను ప్రసాదంగా కూడా ఇస్తారు బ్రహ్మపుత్ర నది కూడా ఈ మూడు రోజులు నది ఎర్రగా మారుతుంది అలాగే మూడు రోజుల తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది ఇక్కడ ఈ అంబుమాచి మేళా పురస్కరించుకొని ఆలయాన్ని పూలతోటి విద్యుత్ దీపాలతోటి అలంకరించారు కామాఖ్యాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను